హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఆర్కే తెలుగు బార్బర్. ఈరోజు మనం నార్మల్ కటింగ్ని ఎలా వేయాలో చూద్దాం ఈ వీడియోలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నార్మల్ కటింగ్ని చూసి ఆనందించాలని కోరుకుంటూ మీ ఎస్ఆర్కే తెలుగు బార్బర్. అది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు కూడా తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకోండి. అది పని చేయట్లా, కొడుతున్నా కొడితే ఒక రావద్దు. అది అది పని చేస్తుంది కానీ ఒక రోజు లేట్ అవుతుంది. అట్లా ఈ మధ్య రప్పంట హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి చూడబడి ఆకి ఆపరేషన్ చేశారు. అదే కిడ్నీ స్టోన్స్, లివర్లో స్టోన్స్ అది చేసి చేసి 60-65 దాకా ఉంది. డబ్బు హాస్పిటల్ మొన్న ఒకసారి ఒకసారి పోయినందుకు మొన్న మా అమ్మ జారిపోయి కింద పడిపోయింది, ఇలా ఎదురబడింది మొత్తం సాంతాన్ని. ముక్కు బాగా డ్యామేజ్ అయింది, లోపల బ్లడ్ బాగా వచ్చింది, ముక్కు నోట్లో నుంచి వచ్చింది. అంటే నోట్లంటే పెనాలకి తగిలి పళ్ళు పుచ్చుకుపోయి మొన్న వెళ్తేనేమో ఒక 1500 అండి, 1500 వెళ్తే ఒక 3500 అండి. మొన్న వెళ్తే చూసి బాగానే ఉంది, అది ఎందుకు అన్నారు సర్లే అని మందులు వేసుకుంటే తగ్గిపోతే ఆ రోజుకి తగ్గిపోయింది, రక్తం రాలే. మన నిన్న తెల్లవారుజాము పూట ముక్కు నుంచి అదేదో వచ్చేస్తుందంట బ్లడ్. వస్తా ఉంటే మళ్ళీ భయం వేసింది, మళ్ళా హాస్పిటల్కి వెళ్తే మామూలుగా సీసీ కెమెరా టైప్లో లోపల కెమెరా పెట్టి చూశారు. మామూలుగా ఒకటి ఇలా పెట్టి చూసారంట, ముక్కు అది బ్లడ్ పెట్టే టైప్లో చూసి బాగానే ఉందమ్మంటే కాస్త కొద్దిగా కెమెరా పెట్టి చూడండి అని చెప్తే మళ్ళీ దాని సపరేట్ ఛార్జ్ తీసుకుంటారు. కానీ మాకు చూస్తుంటారు కరెక్ట్, అది మొన్న ఒక డాక్టర్ చూసి మంచిగానే ఉందన్నాడు, కానీ మన తెల్లవారు కదా 2 రోజులు అని చూపిస్తే మంచిగానే ఉంది, ఏం కాదు కొద్దిగా బ్లడ్ అనేది లోపల క్లాట్ అయి ఉంటుంది కదా అది బయటకు వచ్చి ఉంటుంది. ఇవాళ 3 వేలు దాకా అయినాయి సార్. అన్ని టెస్టులు ఇక్కడ నుండి తీసిపోయాను బయటికి, మళ్ళీ సపరేట్ అంటారు ఆపరేషన్ అని ఫైనలైజ్కి వచ్చిండ మళ్ళీ టెస్టులు చేసిన వాళ్ళు. అక్కడే దెబ్బ అయిపోయింది, అక్కడే దెబ్బ మళ్ళీ మళ్ళీ 2 సార్లు చేసి 10 వేలు ఒకటే 10 వేలు ఏంటి, 20 వేలు అన్న తప్పదు. ఆపరేషన్ చేయడానికి 60-70 వేలు అక్కడ. ఇప్పుడు మా చెల్లెళ్ళ అమ్మాయి బండి నుంచి కింద పడ్డదా నిన్న బొడుకు వచ్చిందంట తలకాయకి, మరి ఇవాళ వాంతులు చేసుకుంటుందంట, మరి ఎండ దెబ్బ తగ్గి వాంతి చేసుకుంటుందా అది డౌట్. మళ్ళా ఎండ కూడా ఉంటుంది, ఎండ ఉంటుంది మధ్యాహ్నం కూడా పండుకోవాలి పిల్ల, అది ఏంటో ఆడుతుంది. మరి ఎండ దెబ్బ తగ్గి వాంతులేండి, దెబ్బ తగ్గినందుకు అంతకుముందు ఒకసారి అంటే 2-3 సార్లు పడితే స్కానింగ్ తీపిచ్చారు, ఎందుకంటే మళ్ళీ పిల్లగాళ్ళు మళ్ళీ వాంతి చేసుకున్నట్టు చేసింది ఒకసారి తీపిస్తే అది 2500 అంట ఎంఆర్ఐ స్కాన్, అది తీపిస్తే ఏం లేదు అన్నారు. పట్టడం మాత్రం కట్టుకున్నది రోడ్డు మీద కదా, అంత ఏది ముట్టుకున్నా పైసలు. ఇప్పుడు ఇప్పుడే పోయేసింది కొబ్బరి బొండాలు తీసుకురానే వాంతి చేసుకుంది, ఎండ దెబ్బ తగిలింది అనుకుంటా. ఇక్కడే ఉందా? ఇక్కడే మా ఇంటి అంటారు మా పిల్లలు మా చెల్లెలు. అంటే వాళ్ళ భర్తకేమో నిజామాబాద్లో జాబ్, ఈమెకేమో ఇక్కడ కొత్తగూడెం దగ్గర రామవరంలో జాబ్.
ఇక అక్కడికి వెళ్ళి కుదరదు కదా. ఇక అందుకని మా ఇంటి దగ్గర ఉండి ఇక్కడ నుంచి అప్పటి నుంచి చెప్తాం డైరీ కొత్త కూడానికి ఇక్కడికి. అంటే ఒక 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన కొద్దిగా ఆయన మార్చుకుంటాడంట. ఆయన ప్రైవేట్ జాబ్ ఇది ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉంటుంది కదా, దాంట్లో ఇప్పుడు మేనేజర్ అయింది. మేనేజర్ కదా అని అందుకని వెళ్ళిన అనమాట. ఆయన సార్ పాపం వస్తూనే ఉంటాడు నెలకోసారి రెండు సార్లు మూడు సార్లు అని. ఇప్పుడు ఈ పిల్లకి ఇట్లా తగ్గింది ఇట్లా మాత్రమే ఏమంటే చాలా కలెక్ట్ ఉంటాడు కదా ప్రేమ పిల్లగాలంటే. అంటే మళ్ళీ వచ్చేది ఉందిలే ఇప్పుడు పండుగలు ఉన్నాయి కదా, మొన్నే వస్తారు అంటే వద్దు రెండు నాలుగు రోజులు అయితే మళ్ళీ మొత్తం పండగలేక మళ్ళీ రేపు ఏదో బాబు జగ్జీవన్ రాజు అయిందంట రేపు సెలవు అంట స్కూల్కి. ఉగాది ఉగాది ఒక రోజు తర్వాత రంజాను కష్టపడ్డ సంపాదన అంతా ఆసుపత్రి పారైపోతుంది. ఏంటి అక్కడి నుంచి మనం కష్టపడే సంపాదన తీసుకెళ్ళి డాక్టర్ చేద్దాం. మొన్న మా నాన్నకి నైట్ పూట బాగా కడుపు నొప్పుతా అంటే వెళ్ళాం. మామూలుగా గ్యాస్ కడుపు నొప్పి కాదు నడుము నొప్పి పెట్టి ఇప్పుడు 800 800 నడవలేకపోతాడు. వెళ్తే చూశాడు మా ఇంజక్షన్ వేసాడు సార్ కొద్దిగా అట్టేస్తారంటే ఎమ్మడే స్కానింగ్ రాత్రి వాళ్ళకి నచ్చింది ఉంటాయి కదా మామూలుగా వాళ్ళు అనుకోదైన ప్లేస్ స్కానింగ్ సెంటర్లు ఒక 5-6 బుక్లు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లే 5-6 బుక్లు ఉన్నాయి. ఒక నర్స్ చేసింది ఇక్కడ పద్మావతి డయాగ్నోస్టిక్ దిగిన సార్ అంటే అది కాదు అది కాదు నిమ్స్ ఎవరికి వాడు వాళ్ళకి నచ్చిందని పెట్టుకుంటున్నారు. ఇలా వాళ్ళు ఆడే ఇప్పుడు అది పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేశారు ఇలా ఇక్కడ సూర్య హాస్పిటల్ అంట ఇక్కడ ఒకటి ఓపెన్ అండి అక్కడ అంబేద్కర్ సెంటర్ ఉంది కదా అది మామూలు శివ దగ్గర అయ్యప్ప గుడి దగ్గర కట్టారంట. అయ్యప్ప ఎక్కడ నువ్వు చెప్పేది ఎక్కడ మన ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇక్కడ ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కదా నేతాజీ ఓపెన్ అయిపోయి ఇప్పుడు 4-5 నెలలు అయిపోయింది. ఇవాళ ఫ్రెష్ ఇంకోటి హాస్పిటల్ అడ్డా కిడ్నీ స్పెషలిస్ట్ అంట ఇంకొక ఇప్పుడు కొత్త ఈరోజు ఇవాళ అదే అయ్యప్ప సార్ దగ్గర అది బ్రిడ్జి సెంటర్ బ్రిడ్జి సెంటర్లో ఉంది అక్కడ ఓపెనింగ్ అంట. నేను ఎక్కువ శాతం ఈ మధ్యలో గవర్నమెంట్కి చూపిస్తాను పిల్లకాయలకి చెయ్యాలి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మొత్తం గవర్నమెంట్ ప్రైవేట్ ఇంకా తప్పదు ముందు ప్రైవేట్కి వెళ్తున్నాం కానీ మరీ చిన్నగా పెళ్లి పాటి వీరభద్ర ఫంక్షన్ హాల్ అంట అది చివర ఊరు చివర ఆర్టీ ఆఫీస్ దగ్గర ఈట మార్టీ కట్టారు ఎంత క్యాష్ అయితే లాస్ట్ అక్కడ ఉంటుంది అంతే. ఎంత పెళ్లి కార్డు ఇచ్చినా 1,000 రూపాయలు పెళ్లి కార్డు ఇచ్చినా 100,000 రూపాయలు పెళ్లి కార్డు ఇచ్చినా ఒకసారి ఇట్లా చూసి పక్కన పడేస్తాం అంతే. దానివల్ల వాళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి సేవింగ్ చేయాలా.
అలా వాళ్ళ గొప్పతనం చూపిస్తారు తప్ప ఏం ఉండలేదు. హలో ఏంటే పెట్టిండి అయిపో కటింగ్ అయింది షేవింగ్ షేవింగ్ చేసుకుని వస్తాం. సైడ్ చేద్దామని బాగానే ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాని గురించి తెలియదు. ఈ మొక్క ఆ మొక్క రెండు మొక్కలు ఇక్కడ పెడితే క్రికెట్ చూడవా? క్రికెట్ తక్కువ ఎప్పుడో ఒకసారి ఐపీఎల్ పెడితే మా నాన్నంటే సిగరెట్ పెడతాడు. ఇక మన ఇదే సరిపోతుంది నాకు, అయితే యూట్యూబ్ లేకపోతే ఆ కంప్యూటర్ దగ్గర కొద్దిసేపు కూర్చుంటే లేకపోతేనేమో అట్లా అయిపోతుంది. క్రికెట్ తక్కువ క్రికెట్ ఫస్ట్ సీజన్ చూసాం బాగా అంటే ఐపీఎల్ పెట్టిన కొత్తలో అప్పుడు ప్రతి మ్యాచ్ చూసాం కొత్త కదా. ఎవడెవడ ఉన్నాడో కూడా తెలుస్తుంది సార్ వచ్చారు.